లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రెండ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. RRR మూవీలోని నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న విషయం తెలుసుందే. ఈ అవార్డు సొంతం చేసుకున్న సందర్భంగా NTR NTR అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంగ్లీష్ లో అద్భుతమైన స్లాంగ్ లో NTR మాట్లాడిన తీరును చాలా మంది ప్రశంసించారు. జపాన్ లో RRR రిలీజ్ అయితే అక్కడికి వెళ్లి జపాన్ లో మాట్లాడాడు. ఇప్పుడు అమెరికా వెళ్లి అక్కడి స్లాంగ్ లో ఇంగ్లీష్ మాట్లాడడం చూసి మన NTR అయినా ఇలా మాట్లాడుతుంది అని అక్కడ వాళ్ళు మాత్రమే కాదు ఇక్కడి వాళ్ళు కూడా షాక్ అయ్యారు. అయితే కొందరు మాత్రం ఇది అమెరికన్ యాసన అంటూ ట్రోల్ చేశారు. సాధారణంగా ఇంగ్లీష్ మాట్లాడితే పోయేది కదా, ఎందుకు ఇంతగా కష్టపడటం అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అమెరికన్ స్లాంగ్ పేరుతో NTR అర్థం కాకుండా మాట్లాడాడు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ట్రోల్స్ చేయడం జరిగింది. తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన స్లాంగ్పై వచ్చిన ట్రోల్స్కు స్పందించాడు NTR. దేశాన్ని బట్టి ఒక్కో యాస ఉంటుంది, ఎవరి భాష వారిది ఎవరి యాస వారిది అన్నట్టుగా NTR అభిప్రాయం వ్యక్తం చేశాడు. NTR విమర్శించిన వారిని ఆయన ఫ్యాన్స్ కూడా తీవ్రంగా తప్పుబడుతూ ఉన్నారు. ఇక NTR సినిమాల విషయానికి వస్తే కొరటాల శివ దర్శకత్వంలో ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల NTR 30 సినిమా వాయిదా పడుతూ వచ్చింది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్కు అంత సిద్ధంగా ఉంది. త్వరలోనే షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయనున్నారు అనేది ప్రకటించనున్నారు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్తో NTR ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.